Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉత్తుత్తి లేఖపై సంతకం. మోదీకి చంద్రబాబు లేఖ గుట్టు విప్పిన అంబటి రాంబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను తాను చూశానని, ఇది ఉత్తుత్తి ఉత్తరమేనని, ఇందులో పెద్ద పెద్ద డైలాగులు లేవే అంటూ చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సేటార్లు విసిరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై చంద్రబాబు నాయుడు ఉత్తరం రాశారంటే ఏం రాశారని చూశాం. 2.5 pages ఉత్తరంలో 2 pages విశాఖ ఉక్కు ఆంధ్రోల హక్కు అంటూ జరిగిన ఉద్యమం గురించి రాశారు. 3 pages మొదటి పేరాలో నష్టాలు ఎందుకు వస్తున్నాయో అందరికీ తెలుసు అని రాశారు. చివరి వాక్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాలు ఉంటే చూడండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు అన్నారు. చంద్రబాబు మోదీ గారికి లేఖ రాశారంటే మోదీ కన్నా సీనియర్ అయిన చంద్రబాబు బ్రహ్మాండం ఏదో బదలు కొట్టారని అనుకున్నాం. పోనీ మొన్న విశాఖపట్నం వెళ్ళి నడి రోడ్డు మీద తెలుగులో చెప్పిన డైలాగుల్లో ఏ ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారేమో అని చూశాం. అమ్మడానికి వాడెవడు, కొనడానికి వీడెవడు అని రోజూ మోగుతున్న చంద్రబాబు ఆయన బృందం ఈ మాట ఉత్తరంలో రాశారేమో అని చూశాం. ఏ ఒక్కటి లేదు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలే లేదు అని ఒక్క వాక్యం కూడా రాయలేదు అని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే ప్రత్యామ్నాయాలను సూచించినది లేదు. ప్రత్యామ్నాయాలు సూచిస్తూ ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తికి మద్దతు పలికిందే లేదు. ఇంతవరకు చంద్రబాబు ఎందుకు ఉత్తరం రాయలేదు అని అడిగినందుకు ఉత్తుత్తిగా తెల్ల కాగితం మీద సంతకం పెట్టించినట్టు ఉంది చంద్రబాబు ఉత్తరం అని అంబటి ఎద్దేవా చేశారు.